ప్రొద్దుటూరు మున్సిపాలిటీ షాపురుముల వ్యవహారంలో పెద్ద కుంభకోణం జరుగుతోందని, ఇందులో ఉద్యోగులతో సహా పాలక మండలి సభ్యులు కూడా ఉన్నారన్న అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొర్రె శ్రీనివాసులు. ఈ మేరకు గురువారం సాయంత్రం తన కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు గోసంగి వెంకట సుబ్బారెడ్డి, మైదుకూరు పల్లె రఘురామరెడ్డి, మెహతాబులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. 220 షాపురుముల అద్దె వసూల్లో అనుసరిస్తున్న విధానం మున్సిపల్ చట్టానికి విరుద్ధంగా ఉందన్నారు. షాపురంలకు వేలం వేసేటప్పుడు వసూలు చేసిన ధారావాతు మొత్తాలను ఇప్పటిదాకా మున్సిపల్ ఖాతాల్లోకి జమ కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. షాపురముల అద్దె బకాయి 3 కోట్ల రూపాయల మేర పేరుకుపోయినా వసూలు చేయడంలోనూ, అద్దెదారులపై చర్యలు తీసుకోవడంలో మున్సిపల్ అధికారులు పాలక మండలి అనుసరిస్తున్న విధానాలను ఆయన తప్పుపట్టారు. పెద్ద ఎత్తున గోల్మాల్ జరుగుతున్న ఈ వ్యవహారంపై విచారించి చర్యలు తీసుకోవాలని సంబంధిత మున్సిపల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ అవినీతి వ్యవహారంలో ఉద్యోగులతో పాటు చైర్పర్సన్ ఆసం రఘురామరెడ్డి కూడా ఉన్నారేమోనన్న అనుమానాలు కలిగించే విధంగా ఉందని గొర్రె శ్రీనివాసులు ఈ సందర్భంగా ఆరోపించారు. పొద్దుటూరు మున్సిపాలిటీలో జరుగుతూ ఉండబడిన పరిణామాలన్నీ రోజు రోజుకు సరికొత్త కోణాల్లో వెలుగు చూస్తూ ఉన్నాయి. కేవలము చైర్పర్సన్ లేదా కమిషనరు ఆ స్థాయిలోనే అవినీతి అనే భ్రమలో ప్రజలందరూ ఇలాగే ఉంటుందేమో పై స్థాయిలు అనుకునే పరిస్థితులు ఉన్నాయి. కానీ గమనిస్తే కింద నుంచి పై వరకు అడుగడుగున అవినీతిమయమైపోయింది ప్రొద్దుటూరు మున్సిపాలిటీ. మేము ఆ విషయాలన్నీ ఆరా తీస్తే ప్రొద్దుటూరు పురపాలక పరిధిలో సుమారుగా 220 షాపురూములు అయితే నిర్మాణం అయి ఉన్నాయి ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో. మరి ఈ రూములన్నీ కూడా ప్రొసీజర్ ప్రకారము పబ్లిక్ ఆక్షన్లో అద్దెకిస్తారు. అట్లా పబ్లిక్ ఆక్షన్ పాడుకునే సమయంలో కాషన్ డిపాజిట్ ఆయా పరిస్థితులలో ఆయా కాలంలో ఎంత అయితే గైడ్ లైన్స్ ఉన్నాయో అవి క్యాష్ డిపాజిట్గా తీసుకుంటారు. వేలం పాటలో పాల్గొనాలంటే కూడా ఆ డబ్బు కట్టాలి. తిరిగి ఎవరైతే హయ్యెస్ట్ లీజ్ అమౌంట్ పాడుకుంటారో వాళ్ళ డబ్బు మాత్రమే ముంచేసుకొని మిగతా డబ్బులు వాపసు ఇస్తారు. అట్లా ఎవరి బాడిగ ఎదిగిన హయ్యెస్ట్గా నిర్ణయం అయిపోయి ఆమోదం తెలపబడి ఉంటుందో ఆ వ్యక్తి తిరిగి సెక్యూరిటీ డిపాజిట్ కింద డబ్బులు కట్టడము లేదా సాల్వెన్సీ సర్టిఫికెట్ మున్సిపాలిటీకి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ పబ్లిక్ యాక్షన్ బాడిగలకు సంబంధించి నిర్వహణ చేస్తారో క్లర్కు, ఆయన పై అధికారులు రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ రెవెన్యూ ఆఫీసర్ కానీ మున్సిపాలిటీలో, అదేవిధంగా అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ కానీ కమిషనర్ కానీ ఆ స్థాయిలో ఉండబడిన వాళ్ళ ఆధ్వర్యంలో ఈ డబ్బులన్నీ మళ్ళీ తిరిగి మున్సిపాలిటీలో వెంటనే జమ కావాల్సిందా. అదే సందర్భంలో ఎవరైనా బాడిగకు తీసుకొని 1 నెల ఆ పైన బాడిగ కట్టకుండా డీఫాల్ట్ అయితే వెంటనే అప్పటి వరకు ఇచ్చిన లీజ్ పీరియడ్ రద్దు చేసి తిరిగి మున్సిపాలిటీ వాళ్ళు పబ్లిక్ యాక్షన్ నిర్వహించి వేరే వ్యక్తులకు బాడిగ ఇవ్వడము, ఈయన ఇవ్వవలసిన బకాయి బాడిగలు వసూలు చేయడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడం అనేది ఒక నిబంధన కూడా క్లియర్గా ఉంది. మరి అట్లాంటి పరిస్థితుల్లో ప్రొద్దుటూరులో ఉండబడిన 220 షాపురూములకు సంబంధించి చాలా కాలంగా బాడిగలు కట్టని బకాయిలు అలాగే ఉన్నాయి. సుమారుగా 2.5 నుంచి 3 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఒక్క కోనేటి కాల వీధిలో ఒక షాపు యజమాని 18 లక్షల రూపాయలు బకాయి పెట్టేసున్నాడు. కట్టకుండా అతను షాపు రూమ్ కూడా ఖాళీ చేయకుండా వెళ్ళిపోయినాడు. వసూలుకు కూడా అతని మీద ఎటువంటి ప్రయత్నము చేయలేదు. 1 నెల డీఫాల్ట్తోనే వెంటబడాల్సిన మున్సిపాలిటీ కొన్ని సంవత్సరాలుగా డీఫాల్ట్ అయినా కూడా బాడి కట్టకుండా వాడి వెంటబడగా పడడం కానీ వాడి నుంచి వసూలు చేయడం కానీ జరగలేదు. వాటితో వసూలు చేయలేదు. మరి ఇవేవి కాక ఈ మధ్య కాలంలో తాజాగా జరిగిన సంఘటనలు ఏమంటే 2018 సెప్టెంబర్ నెలలో సుమారుగా 19 షాపురూములకు పబ్లిక్ యాక్షన్ వేసినారు. ఈ పబ్లిక్ యాక్షన్లో 50,000 రూపాయలు పాల్గొనేవానికి కండిషన్ పెట్టేసినారు. ఆ కండిషన్ ప్రకారం ఎవరెవరైతే ఆ పబ్లిక్ యాక్షన్లో పాల్గొన్నారో 50,000 రూపాయలు ధరావతి కట్టినారు. పబ్లిక్ యాక్షన్లో కూడా పాల్గొన్నారు. పాల్గొన్న వాటిలో ఎవరైతే హయ్యెస్ట్ రెంటు ఆ వేలంలో పాడతారో వాళ్ళకు కన్ఫర్మ్ అయింది.
కన్ఫర్మ్ అయిన వ్యక్తి నుంచి 2 లక్షల రూపాయలకి సాల్వెన్సీ లేదా నగదు వసూలు చేసేసినారు, రూములు హ్యాండ్ ఓవర్ చేసినారు. కానీ 50,000 రూపాయలు ధరావత్తు ఆ సాల్వెన్సీ డబ్బులు 2 లక్షల రూపాయలు కట్టవలసినది మాత్రం 48 గంటలు అయితే వాళ్ళ కండిషన్ పెట్టి వసూలు చేసినారు. కానీ ఈ రోజుకు మున్సిపాలిటీ నిధుల కింద జమ అయిన పాపాన పోలేదు. ఈ పబ్లిక్ ఆక్షన్ నిర్వహించినది A1 క్లర్క్ నరసింహన్ అనే అతను నిర్వహించినాడు, అది కమిషనర్ గారి ఆదేశాల మేర. మరి డబ్బులు కట్టినాడా లేదా అనే సూపర్విజన్ కూడా చేయలేదు ఇంతవరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ, రెవెన్యూ ఆఫీసర్ కానీ, అసిస్టెంట్ కమిషనర్ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ. ఏమైపోతుంది మున్సిపాలిటీ, ఏ వైపు ప్రయాణం చేస్తూ ఉంది? ఇప్పటికీ ప్రొద్దుటూరులో బాంబే మున్సిపాలిటీకి మించిన పన్నులు వసూలు చేస్తున్నారు ప్రజల నుంచి. ఇది ఈరోజు చెప్పినది కాదు, మున్సిపాలిటీ సాక్షాత్తు 2014 ముందే ఒప్పుకునింది ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉండబడిన మున్సిపల్ పరిపాలన ఈ షాపు రూములకు సంబంధించి ఎందుకు అటువంటి చర్యలు చేపట్టలేకపోతా ఉన్నారు? యథేక్షగా చిన్న స్థాయి క్లాస్ 4 ఎంప్లాయీస్ కూడా లక్షలకు తినేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రజలతో వసూలు చేస్తూ ఉన్నారు షాపు రూమ్ రెంట్లు, కాష్ అండ్ డిపాజిట్లు, సెక్యూరిటీ డిపాజిట్లు. మున్సిపాలిటీకి జమ చేయకపోతే వారిని అడగాల్సిన బాధ్యత ఉందా లేదో మరి తెలియడం.